Hello, Namaste, Adab, Andarki Namaskaram, Nenu Mee Nagarjuna. ఆకాశంలో నక్షత్రాల కూటమిని గెలాక్సీ అంటారు. అటువంటి గెలాక్సీ నా ఎదురుగా కూర్చుని ఉన్నారు భారతదేశంలో గర్వించదగ్గ నటుడు ఆమిర్ ఖాన్, ఒక స్టార్, మన తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్న నటుడు మా చిరంజీవి గారు ఇంకో స్టారు, అలాగే మై ఓన్ లిటిల్ స్టార్ చే అందరూ నా ముందు కూర్చున్నారు. వాళ్ళతో మాట్లాడే ముందు మనం ట్రైలర్ చూద్దామా? చిరంజీవి గారు, 40 ఇయర్స్, మోర్ దెన్ 150 ఫిలిమ్స్, నేను ఎప్పుడూ మిమ్మల్ని ఇలా చూడలేదు, మెగాస్టార్ చిరంజీవి సమర్పించు అని. అండ్ ఏంటి సార్, యాక్చువల్గా ఈ లాల్ సింగ్ చడ్డాకి నాకు కూడా ఒక చిన్న లింక్ ఉంది, అది చెప్పాలి. 19 ఏప్రిల్ అండ్ మే మంత్లో 2019 నేను సురేఖ్ జపాన్ వెళ్ళాం. జపాన్ వెళ్ళినప్పుడు అక్కడ క్యూటో ఎయిర్పోర్ట్లో ఈయన ఉన్నారు, నేను ఉన్నాను. మోర్ దెన్ 3-4 అవర్స్ ఆర్ 5 అవర్స్ టుగెదర్, ఐ థింక్ 6 అవర్స్. సిక్స్ అవర్స్ మేము ఇద్దరు ట్రాన్సిట్లో ఉండిపోయాం. ఉన్నప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నాం, అవి సినిమా ఇండస్ట్రీ గురించి కానీ, వాటి బిజినెస్ గురించి కానీ, తెలుగు గురించి మాట్లాడుతూ. సో సడన్లీ ఆయన ఏమన్నారంటే, నేను ఎప్పటి నుంచో నా ప్యాషన్ అది ఇది మన ఫారెస్ట్ గంప్ అది చేయాలని, హీరో టామ్ హ్యాంక్స్ది, కానీ ఐ కుడెంట్ డూ. బట్ ఫైనల్లీ ఇట్ హ్యాపెండ్, నేను రైట్స్ కొని సినిమా తీస్తున్నాను అనేసరికి నాకు వెంటనే ఆ సినిమా రీకాల్ అయింది. సచ్ ఎ గ్రేట్ ఫిలిం. ఓ రకంగా చెప్పాలంటే ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ హీ కెన్ జస్టిఫై దట్ క్యారెక్టర్. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ హిమ్. సో ఫస్ట్ టైం ఆయన సినిమా చేస్తాను నాకు 4-5 ఇయర్స్ బ్యాక్ నాకు చెప్పబట్టి, దెన్ ఆయన మాట అనగానే ఐ ఫెల్ట్ యా ఇట్స్ మై ప్రివిలేజ్ టు బి ఎ ప్రెజెంటర్. సో ఆ రకంగా సమర్పకుడుగా నేను ఈ సినిమా పోవడం జరిగింది. నైస్. అమీర్, ఇన్ ద ట్రైలర్ ఐ సా మిమ్మల్ని ఒక చిన్న పిల్లోడ్లాగా, ఒక కాలేజ్ స్టూడెంట్ లాగా, దెన్ యూ ట్రాన్స్ఫార్మ్ ఒక బీఫ్డ్ అప్ గాయ్ రన్నింగ్ అండ్ యునో బియర్డ్ ఇక్కడ వరకు వేసుకుని, ఒక తర్వాత ఒక ఆర్మీ ఆఫీసర్ లుక్, కంప్లీట్లీ ఫిట్. ఓకే, ఎలా జరిగింది ట్రాన్స్ఫర్మేషన్? కెన్ ఐ బి ఆనెస్ట్? ఐ వాజ్ మోర్ ఆర్ లెస్ ద సేమ్ త్రూ అవుట్ ద ఫిల్మ్, విచ్ ఇస్ ఐ వాజ్ ట్రైంగ్ టు వర్క్ అవుట్ రెగ్యులర్లీ అండ్ హ్యావ్ అ డీసెంట్ యునో ఫిజిక్. అండ్ ఫర్ ద కాలేజ్ పోర్షన్స్ దే హ్యావ్ స్లిమ్డ్ మీ ఈవెన్ మోర్, బికాస్ యూ నో వెన్ యూ ఆర్ 18 అండ్ ఆల్ యూర్ వెరీ స్లిమ్. Yeah. So they slimmed me more. So actually, its transformation has been done by the VFX people. Okay. Not by me. ఇది ఎడిట్ చేయడం. ఇందులో ఉన్నటువంటి చిన్న ఇన్నోసెన్స్, అంటే ఫిజికలీ 20 ఇయర్స్ అనుకుంటే ఆయన మెంటల్ ఏజ్ 15-16 ఇయర్స్ యంగ్. మెంటల్ ఏజ్ ఇస్ లెస్ లెస్ వాళ్ళు ఎట్లా ఉంటారని చూసేది, తను ఆలోచించుకుని చేయటం, ప్రెజెంట్ చేయటం ఎక్సలెంట్. ఇందులో అదే కదా విఎఫ్ఎక్స్ అయితే బాడీని ట్రాన్స్ఫార్మ్ చేయగలరు, వాట్ అబౌట్ ఎక్స్ప్రెషన్స్? అవన్నీ విఎఫ్ఎక్స్ రావు, అవన్నీ ఇక్కడ నుంచి వస్తాయి. ఫెంటాస్టిక్. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ బై డూయింగ్ దిస్ ఫిల్మ్ టు షోకేస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఇన్నోసెన్స్, అండ్ దాట్స్ వాట్ దిస్ ఫిల్మ్ దిస్ క్యారెక్టర్ ఇస్ రియలీ అబౌట్. వాట్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఇన్నోసెన్స్? హీ డజంట్ డూ ఎనీథింగ్, యూ నో, బట్ బికాస్ ఆఫ్ హిస్ ప్యూరిటీ అండ్ ఇన్నోసెన్స్ థింగ్స్ గో రైట్ ఫర్ హిమ్, యు నో. Things will fall in places. Yeah. It's this, like he says, yeah. You know, my mummy says that there are miracles do happen. Chamatkar honde. Ah. So his life is, you know, a string of miracles. So I really wanted to bring that to the people of India. Naa mundu mee muguru naaku oka miracle lane unnaru. This looks like a miracle to me. No, all three of you and I'm hosting. and you are hosting. Yeah, hosting such a big star is very rare. So Chay, how did you feel? I mean, నువ్వు తెలుగు సినిమాలు చేస్తున్నావు, దిస్ ద ఫస్ట్ టైం యూఆర్ వర్కింగ్ ఇన్ అ హిందీ ఫిలిం, రైట్? హౌ డిడ్ యూ ఫీల్? అంటే నాకు ఫస్ట్ ఆమిర్ గారి నుంచి కాల్ వచ్చినప్పుడు స్క్రిప్ట్ నరేషన్ అంతా అయిన తర్వాత కొంచెం భయం వేసింది, ఎందుకంటే నా హిందీ అంత పర్ఫెక్ట్ కాదు, అంటే తెలుసు బట్ స్క్రీన్లో మాట్లాడే అంత పర్ఫెక్ట్ కాదు. సో ఇప్పుడు ఎలా మోల్డ్ అవుతాను ఏంటనేది, బట్ ఆమిర్ గారితో మాట్లాడాక ఆయన చెప్పింది ఏంటంటే, ఈ క్యారెక్టరు ఒక తెలుగు అబ్బాయి వచ్చి మన సినిమాలో నటిస్తే ఎలా చేస్తావో ఆ రూట్స్ మైండ్లో పెట్టుకొని రమ్మని. సో హిందీ అక్కడిక్కడ కొంచెం తెలుగు యాక్సెంట్ వచ్చినా కూడా పర్లేదు. నా క్యారెక్టర్ పేరు బాలరాజు, గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే ఒక అబ్బాయి, ఆర్మీలో కలుస్తాము. అసలు ఆర్మీలో ఉండాలని మన ఇద్దరికి ఉండదు, మన ప్రపంచం కంప్లీట్గా వేరు. సో వెరీ టూ ఇన్నోసెంట్ పీపుల్ కమింగ్ టుగెదర్, వెరీ జెన్యున్, చాలా హ్యూమర్ వస్తుంది మన ఇద్దరు రిలేషన్షిప్ నుంచి. సో అది నాకు బాగా నచ్చింది అన్న, అంటే మన తెలుగు కల్చరల్ రూట్స్ మన నేటివిటీ మైండ్లో పెట్టుకొని ఆ క్యారెక్టర్ని డిజైన్ చేశారు.
I felt very comfortable. Adi naak cheppin cheppin. I'm sure. I'm sure. You always nu intiki vachinappudalla tirigi cheptaa undevadu shooting and yeah, I'm very curious. What did he tell you? When he used to come home, what did he tell you? He was first blown away by your intensity towards film. Oh. He said, you live, eat, talk, only film all the time. Aamir, ee cinema, how long have you done it? And this story started 14 years ago, sir. In your head? Yes, sir. We have done a whole banvas, sir. Yes, we have spent 14 years trying to make this film from the time that Atul wrote the script. It's been 14 years. Yes, he wrote the script. So in July, we complete 14 years and August, we are releasing. 2018 only you possessed the rights? Sir, rights took us 8 years. Sir. 8 years. Yeah. It took us out of those 14, 8 years took us to get the rights. And then we started working on the prep and, you know, all of that. Then we lost 2 years in the middle because of COVID. 2-3 years. I mean, you know, the entire gap happened. Fantastic. Chiranjeevi garu, asalu ippudu Aamir cinemalu ela teestaru, how he makes them, oka behind the scene video undi chustara? Chuddamandi, endukante nenu kontha vinnanu da gurinchi naaku telusu. Such a meticulous planning ani cheppesi enta manaku telusa sare chudali osari. All right. Wow, wow. This is how all shootings happen. Artists andru kurchuni script vinta. It's like a classroom. Yeah. We work together actually. Work is fantastic. Adi andarki oka commitment lanti feeling teesukostundandi. Highly a spirit ostundi andarlo. Ante kadani teamwork makes it always, you know, everybody. But you know, you all are saying all these things, I'm feeling very strange. You all work exactly the same way. There is no difference. No. Mem ala kadu. Mem same cheyam. Mem different ga untam. Endukante ee vishayam compromise karandi. Manandarki take okay anukuntam kada. Ee vishayamlo andarki bound to take one more antanante na. Yeah. మనందరం వన్ ఆర్ టూ టేక్స్ అయిన తర్వాత ఇంకా చాలే అంటే చాలే అనుకుంటాం. మనకి చిన్న డిస్సాటిస్ఫాక్షన్ వస్తారే, ఓకే దట్స్ ఫైన్, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. బట్ ఈయన ఖచ్చితంగా ఎక్కడ ఉంటుంది ఆ ఫినిష్ అంటామే, హీ విల్ స్ట్రైవ్ ఫర్ దట్ ద బెస్ట్ అవడం కోసం. దాని మూలంగా టైం ఎంత వేస్ట్ అవుతుంది, అదర్ ఆర్టిస్ట్ ఎనర్జీ హౌ మచ్ ఇస్ బీన్ డ్రాయింగ్, డజంట్ కేర్. బట్ ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది అన్న దాని మీద ఈయన ఫోకస్. దట్స్ హౌ దట్ ఆ ఫీలింగే ఈయన్ని ఫైనెస్ట్ యాక్టర్ చేసింది, రిఫైన్డ్ యాక్టర్ చేసింది, ద బెస్ట్. అండ్ మిగతా వాళ్ళకేను ఈయనకి డిఫరెన్స్ నాకు తీసుకొచ్చింది ఒక్క ఫీలింగ్. విల్ కాంప్రమైజ్ ఎక్కడ సమ్ డజంట్ కాంప్రమైజ్ అది వచ్చింది. ఆయనే కాదండి, మిగతా యాక్టర్స్ తో కూడా, మిగతా రెస్ట్ ఆఫ్ ద టీమ్ తో కూడా ఐ డోంట్ థింక్ హి లెట్స్ దెం కాంప్రమైజ్. నో సార్, ఐఎమ్ నాట్ లైక్ సార్. నో సార్, sir, you all are giving the feeling I'm like some school teacher. Did and you? Che, please tell that. Aamir, I have to ask Che. Yeah, yeah. This is not you. Ayana ekkada asal chance e vallaru. No compromise. No compromise. Yanaka junior artist ni kuda correct ga pakkaga chepistaru, but andarki ayana energy chusi inka cheyalanipistundi. Yeah, I can see that. Ayana elli spray chestunnadu. Avunu. Aa chinna pillodu parigettunte eenu mundu parigettunnadu. You are running in front of the little. And actually sir, I showed him so many times that I injured my knees at that time. Okay, because of the... And sir, my director, sir, the shot is, sir, hardly 5 seconds running. 1 kilometer, 2 kilometers, he'll make me run, sir. For that 5 seconds. So much concern about your health. No, he's... నాకు డౌట్ వస్తుంది, వన్ డౌట్. మనం ఎప్పుడసరే టేక్ వన్ ఓకే అంటే వేస్తే మనం చాలా గర్వంగా ఉంటుంది. టేక్ వన్ ఓకే అన్నాడు. హ్యావ్ యూ ఎవర్ ఓకే ఫర్ యువర్ ఫస్ట్ టేక్? No, actually, I'll tell you what I feel about takes. So sometimes I need rehearsals, a lot of rehearsals. Sometimes I don't like rehearsals. Sometimes I don't like too many takes also, because I feel that these moments, you try and hold them and then you let it go in the take. Then it's very difficult to bring it back. So you'll be knowing, you know. So those, that time, sir, I do less takes. So in the beginning of my career, law. నేను నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకుంటుంటే ప్రొడ్యూసర్ ఒక మాట అన్నారు, ఏమంటే ఫిలిం వేస్ట్ అయిపోతుంది. అప్పుడు ఫిలిం కదా, ఫిలిం చాలా ఎప్రహెన్షన్ ఉంటుంది మన మీద, చాలా ఒత్తిడి తీసుకొస్తుంది. ఫిలిం నెంబర్ ఆఫ్ టేక్స్ అవుతున్నాయి, ఫిలిం అయిపోతుంది, మళ్ళీ ఫిలిం. అప్పట్లో కోటా లిమిటెడ్ అవునండి, ఫిలిం అయిపోతుందయ్యా, ఏంటయ్యా ఫిలిం తినేస్తున్నాడయ్యా చేయమనయ్యా అని ప్రొడ్యూసర్ అంటుంటే మనకి ఇంకా దర్దరం ఉంటుంది. అందుకనే మనం మోర్ అండ్ మోర్ యూ డూ మోర్ అండ్ మోర్ డిప్రెస్. ఎస్ ఎస్, ఎస్పెషలీ హై స్పీడ్ షాట్ సౌండ్ మై గాడ్. క్యాన్ మార్చారంటే మనకి డల్ అయిపోతుంది. ఇట్లా ఉంటుంది పరిస్థితి. కానీ ఎంజీఆర్ గారు ఒక మాట అన్నారంట,
సెట్లో మనం ఎన్ని టేకులు తీసుకుంటున్నామో నో మ్యాటర్, ఫైనల్గా స్క్రీన్ మీద వాళ్ళు ఒకే ఒక టేక్ చేస్తారు. అవును, వాళ్ళకి అది ఫస్ట్ టేకా 40th టేకా తెలియదు వాళ్ళకి. సో ఇక్కడ టేకుల గురించి డోంట్ వరీ, యూ ట్రై టు గివ్ ద బెస్ట్. నాకు అప్పటి నుంచి నా గిల్ట్ పోయింది. రహస్యం ఆమెకి తెలుసు. I'm saying he knows that wisdom. Chiranjeevi garu, nenu Aamir dedication and determination gurinchi oka photograph chupiyali. I want to show you this photograph. Please. Photo please. Oh. Sir, this my director, he's a very naughty person. Yeah. Adwait, he takes photos of mine in the most embarrassing poster. This, where has it come, Aamir? Sir, this is, I was in the dubbing studio. Sir, actually in my career, I've slept almost everywhere. This time, you will never be in South Nadu. Ah! 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 No, you know, I think I have a, some sort of a, you know, like in that Charlie Brown comics. There is a guy with the security blanket. So sir, mine is a security pillow, sir. Security. With the pillow, I feel secure. If you notice, even when I'm traveling, when I take a flight or something, I always have the Most pillow. Most of the kids, they have the same kind of gestures. So this pillow is very important to me. Right. Aamir, tell us, Lal Singh Chadda songs, how were they born? Yela puttai. The music of this film is very, very critical to the film. I mean, songs and music is important to every film. Every film. But in this film, we had a special challenge because the film is actually a journey of this man throughout his life. But there is one thing that he is hooked onto from the beginning till the end, and that is the girl he's in love with. From the age of 10 years or something, he falls in love with the girl. And that is the one thing. So the music is what would bring out the love story. So the songs were very important, and Pritam and Amitabh have, you know, they're really wonderful people to work with. Yeah, it's, I love the title. The title track, you know, the Kahani, which is a very philosophical song. So these are very challenging songs to for a composer to come out with. Yes. But they've done a wonderful job. Chiranjeevi garu, meeku ee cinemalo enni saarlu navvaru, enni saarlu joke up ayyaru? How many times? Navvadam ante throughout పగలబడి నవ్వినట్లుగా అలాగ ఉండకపోతే స్మైల్ ఆన్ ద ఫేస్. యా, వెన్ ఎవర్ హీ డెలివర్స్ హిస్ డైలాగ్స్ హీ మెయింటైనింగ్ సచ్ ఎ నైస్ మ్యానరిజమ్స్, లైక్ కొంచెం ఇన్నోసెన్స్ అంటగాలి. అండ్ చే, నీది ఒక సపోర్టింగ్ రోల్ అండి. అవును. అండ్ సపోర్టింగ్ రోల్ అంటే ఎంత, ఎంతసేపు, ఏంటి, హౌ డిడ్ యూ ఫీల్, హౌ వై డిడ్ యూ డూ ఇట్? ఒక 20 నిమిషాలు అలా ఒక క్రూషియల్ పాయింట్ ఆఫ్ ద టైం సినిమాలో వచ్చేళ్తానన్నా. ఆమిర్ గారు సినిమాలో చాలామంది క్యారెక్టర్స్తో యునో కలిసి ట్రావెల్ అవుతూ వెళ్తూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు ఆయన జర్నీలో. సో ఆ కార్గిల్ వార్ టైంలో నేను నా క్యారెక్టర్ బాలరాజు అనేది మనం ఆర్మీ ట్రైనింగ్లో కలుస్తాము. బట్ సీన్స్ నేను విన్నప్పుడు మన ఇద్దరు కాంబినేషన్స్లో సీన్స్ ఎక్కువ లేకపోయినా కూడా నా క్యారెక్టర్, నా సోల్ ఎసెన్స్ ట్రావెల్ అవుతూ ఉంటుంది సినిమాలో. సినిమాలో కంటిన్యూస్గా ట్రావెల్ అవుతూ ఉంటుంది. అండ్ ఆయన క్యారెక్టర్కి ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇస్తుంది. సో నాకు అది చాలా బాగా నచ్చింది స్క్రిప్ట్ విన్నప్పుడు. అండ్ అఫ్కోర్స్ మెయిన్ రీజన్ ఆల్సో స్క్రిప్ట్ చేసినందుకు, యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడూ నేను పనిచేసే యాక్టర్స్తో టెక్నీషియన్స్తో ఏదో ఒకటి నేర్చుకోవాలని, ఏదో ఒకటి యూనో ఎక్స్పోజర్ తీసుకోవాలని, దట్స్ ఆల్వేస్ బిన్ మై ఎయిమ్. సో దట్ వాజ్ వన్ ఆఫ్ మై సెల్ఫిష్ మోటివ్స్ కూడా ఆమిర్ గారితో పనిచేయటం అనేది. ఇట్స్ ఇంపార్టెంట్, ఇట్ లెర్న్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ది ఫీల్డ్. అండ్ చే ఇస్ వన్ సచ్ పర్సన్ దట్ యూ బ్రాట్ హిమ్ అప్ సో వెల్. హీఈస్ వెరీ కేరింగ్, సర్ హ్యాస్ నో యాటిట్యూడ్ అట్ ఆల్, అండ్ వెరీ ఫోకస్డ్ అబౌట్ వాట్ ఈస్ డూయింగ్. సో వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ వర్కింగ్. ఐ నో వాట్ కైండ్ ఆఫ్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ బోత్ ఆఫ్ యూ ఆర్. The warmth he wants, yes, he gives to people. Sir, you are a very giving person. Like Karna. Just giving. Chiranjeevi garu, sir, Aamir cinema lo meer chusina characters lo vaatlo edanna meek remake cheyal anipinchinda? I can't. No, sir. Sir, no, sir. అమీర్ ఖాన్ గారి సినిమాలు, ఏ సినిమా కూడా మనం రీమేక్ చేయాలన్న ప్రయత్నం నా విషయంలో నేను చేస్తే మాత్రం అది మనకి ఎదురు దెబ్బ. డెఫినెట్గా మనం కాంట్ టచ్. నేనైతే చేయలేను.
You say he can't make not in one film. Any of the films. I say beginning lo Tanu Salman Khan chesara oka film. Andazapna. Yeah. Adi comedy, a sarda cinema. Adantara, yes. So I'm ready. Why don't we both? Adi Malnadu edho chesamani chesesi mari easy ga. Sir, actually I have a desire, sir. I want to make a film with you, sir. Either I will direct or I will produce. Mm. But I want to make it with you, sir. But take one okay kadu kada. Production varuku okay, direction matram okay. Sir, you will enjoy, sir. Take 79. But I just want this thought has been coming almost 2 years now, and I've been telling my team. So elanti movie cheyalani, what sort of a movie you want to make with? Sir, with you I want to make a family film. A film in which the emotions of the family and the relationships with the family comes out in a very moving way. It's a good idea. No risk, no risk. And a giving man. That will be depend on the story, because I feel that, sir, you have a lot of warmth and a lot of people love you, sir, to some other depth. And I feel that is a side of you which I would like to tap into. That's a good idea. Not action, no dance, no action, sir. Sir, I will come to you with a story. Chiranjeevi garu, people, you said the extra depth people love him with. Yeah. Right, you said. No, that depth is because he entertains his audience. Yes, yes. He's known for his action, dancing, entertainment. Correct. And the larger than life. Correct. So you're saying I'm choosing the wrong film, is yes. it? Yes. We will do something different, sir. And people will love it. I'm confident, sir. Okay, after this, so what's your next plans? I'm coming. So Nag, if you don't mind, I have a question okay. for Chiranjeevi Garu. Sir, I want to know how your childhood was. Where were you born? Which city, which town, which village, and how did you, what was your growing years? I'm very interested in that. Sir, I'm so fortunate. I know rural living style and towns and cities and mega cities. Mm. So I'm so fortunate. Now, Charan, my son, Rangasthalam lo vaadu pani chesinta varaku vaadiki pallituru ani teliyadu. Lungi kattukodam teliyadu vaadiki. Vaadu akkadiki velli anni nerchukuni akkada chusi vachadu. So that way, we are so fortunate. Mm. Dude, I know all the, mana polalo pancheyadam telusu, naku kotalu harvesting ante telusu, naatlu pettadam telusu, nenu makunde 7 ekaral polalo nenu pani chesanu. Grassroots. And my father town lo job chesevaadu. He was a state excise inspector nunchi AES varuku ayyara ayina. That time nenu aa town lo konnalu unnanu. ఏదైనా సరే అలాంటి విలేజ్ సబ్జెక్ట్ వస్తే నాకు ఈజీగా ఉంటుంది. మా పిన్నమ్మలతోటి వాళ్ళతో చేరి ముగ్గులు వేసేవాళ్ళు. ఆ ముగ్గులు గొబ్బెమ్మలు పెట్టితే నేను పెట్టేవాడిని, వాళ్ళ కోసం కొట్టుకోవడం. నేను మాకన్నా కొంచెం తెలుసు అండి, వీళ్ళకి అసలు తెలియదు. దట్ ఈస్ ద ఎక్సైటింగ్ పార్ట్ ఆల్సో యాక్చువల్లీ. ఐ వాంట్ టు ఆస్క్ వన్ థింగ్ ఫ్రమ్ చిరంజీవి గారు. లాల్ సింగ్ చడ్డా 10 ఇయర్స్ టైంలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. జస్ట్ 10 ఇయర్స్ వయసు. మరి మీరు వాట్ ఇస్ వెన్ డిడ్ యూ ఫాల్ ఇన్ లవ్ ఫస్ట్ టైం సార్? సార్ లెట్ మీ రిమెంబర్ ఎస్ 7th క్లాస్. ఓ 7th క్లాస్. అమ్మాయి పేరు చెప్పను వద్దండి. కానీ అమ్మాయి మాత్రం సైకిల్ తొక్కుతుంటుంది. అప్పుడు ఇంకా నాకు సైకిల్ రాలేదు, వచ్చుగానే అంత ఎక్స్పర్ట్ కాదు. సో ఒక అమ్మాయి సైకిల్ తొక్కడం అంటే మా మొగలతోళ్ళు చాలా ఆశ్చర్యంగా ఉండేది. సో ఆ అమ్మాయి మా ఇంటి దాకా రోడ్డు దాకా వెళ్ళేది. నేను మా క్లాస్మేటే కాబట్టి అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసుకుని నాకు నేర్పుతావని చెప్పి అమ్మాయి పట్టుకుంటే నేను సైకిల్ తొక్కడం. ఇది సైకిల్ మీద కాన్సన్ట్రేషన్ పెడతాను, తొక్కుతుండే చూసేవాడి ఇటు ముందు చూడనేది. దట్స్ హౌ అమ్మాయి అంటే చాలా ఇష్టం అలా ఉండేది. సో ఐ కంక్లూడెడ్ బై సేయింగ్ మెగాస్టార్ చిరంజీవి సమర్పించు లాల్ సింగ్ చడ్డా, రిలీజింగ్ ఆన్ August 11th. లాల్ సింగ్ చడ్డా నేను సమర్పకుడుగా ఒకటి చెప్పగలుగుతాను. ఈ సినిమా చూసిన తర్వాత నాకు వెరీ గుడ్ ఫీల్ వచ్చింది నాకు ఇది. అండ్ ఎమోషనల్ జర్నీలా కనుక అనిపించింది ఆయన పెర్ఫార్మెన్స్ తనతో పాటు నా ఇంట్లో కూర్చున్న చోటు అనేది. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామో, ఎంత సంతృప్తి నేను ఈ సినిమా చూసి ఫీల్ అయ్యానో, అంతే సంతృప్తి మన ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారని నమ్మకం నాకు చాలా బాగుంది.
లేకపోతే ప్రెజెంట్ చేయరు కదండి. చేయలేను నేను, చేయలేను. అండ్ ఇలాంటి సినిమా చేస్తే మనం గర్వపడాలి, గర్వంగా ఉంది నాకు ఈ సినిమా. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేయాలి. అండ్ అలాగే అమీర్ ఖాన్ లాంటి ఒక గ్రేట్ యాక్టర్ని మన ఇళ్ళకు కూడా మనం ఆహ్వానించి మన గుండెలకి అతి దగ్గర చేసుకోవాలని మీరు అందరూ కూడా ఆయనకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్ జరుగుతుంది.